హలో, హలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది, అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ఏయ్, ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్లోకి శివా? బుజ్జి, ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా? ఎత్తవా చండాలు ప్రధాన, నాకు కూడా లేకుండా చేసు. అరే మామ, పాస్ అయిపోయిండ్రా. ఎస్, కర్దు బిట్లే తీసుకెళ్ళా. ఇట్టే జయమయ్యప్ప. ఏ జరిగా? థ్యాంక్స్ స్వామి. ఏ, అందరూ ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు ఫీల్ అవుతున్నారు, నువ్వు 10 సబ్జెక్ట్లో బ్యాక్ లాకు, ఏదో వికెట్లు తీసేసిన దోషిలా ఫీల్ అవుతున్నావు. ఈ ఎగ్జామ్ నేను పాస్ అయినా అనుకో, ఒకటి రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా పై చదువులు చదవాలి. అప్పుడు నీ లవ్ లో నా లవ్ కూడా బుస్ అయిపోతుంది. అందుకని మామా, ఎగ్జామ్కు ముందు ఎవ్రీ నైట్ సంధ్యానతో ఫోన్లో మాడింది. నాకు 10 పోయినాయి అంటే తనకి 4 పోయిండు. ఓ, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏమవుతుందో అసలు లవ్ బజ్రా. మామా, ఎలారా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఫస్ట్ నువ్వు సండే దగ్గరికి వెళ్ళి తన రిజల్ట్ ఏంటో తెలుసు. పోరా గోవిందా, ఈడి లవ్ గోవిందా. ఏంది ఫస్ట్ నువ్వు చెప్పు. నాకెన్ని పోయినాయి? నీకు ఏం చెప్తున్నావు? నేను కాలేజ్లోనే ఫస్ట్, అందుకే నాకు యుఎస్ లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు యుఎస్కి వెళ్తావా? మరి అదే నా లైఫ్ టైం అంబిషన్. జస్ట్ 2 నువ్వు కూడా నీ ఇయర్స్ కంప్లీట్ చేసి యుఎస్ వచ్చే. ఏంటి యుఎస్? కామెడీ చేస్తున్నావా? ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఏ, ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. అది కాదు సంధ్య, ఒక్కసారి నేను చెప్పి. సరే, ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తాను. ఎదరు నేను పూదోటను పెంచనే పగలు రే. హలో సంధ్య, 15 రోజుల నుంచి ఏమైపో సంధ్య? వీసానా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? సడన్ వెళ్ళిపోతా అంటే ఎలా సంధ్య? హలో సంధ్య, సంధ్య అది కాదు. కోసే ఒక ముళ్ళును చూశాని నిజమీదు కలయీదు. ఎక్కడ చచ్చాడు? వీడు చేసేవన్నీ ఏదో పనులు, తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలిసి చాదు. సాయంత్రం మందికి డబ్బులు ఉంటాయి, అసలే చేతిలో పైసా లేదు. ఏమైందే, ఎందుకిలా?
I'm pregnant. I'm pregnant. Pregnant? I'm pregnant. మన కాండం యూస్ చేసాం కదా, నువ్వు ఎక్కడ్రా యూస్ చేసావు? అది కూడా మర్చిపోయినా. సరే, ఈ విషయం ఎవరికి తెలియదు కదా, చెప్పు దేశం కొడతాను. ఎంత పని చేసావురా నువ్వు, ఇందుకేనా నేను కాలేజీ పంపించింది చెప్పరా? అది కాదు నాన్న, మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం అంతా విన్నానరా. అబ్బా దొరికాడు, ఏంటి దెబ్బతిని సైలెంట్ వెళ్ళిపోతున్నాడు, భయపడి ఉంటాడు. ఏడవకరానన్నా, ఏమైంది? ఇరుక్కుందా? అంత నీ వంశంలోనే, ఇది నా కొడుకు. నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు, నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? గోడ మీద నీ పేరు రాసి చూపినా? రే, ఆ గోడ మీద రాసేది ఏదో పేపర్ లో రాస్తే ఈ పరీక్ష అయినా పాస్ అయ్యేవాడు. అంటే ఏంటి ఇంత త్వరగా బయలుదేరావు? అవునమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైం కి చేరుకోగలం. సంజా, ఈ సోంబేరు గారితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్ కి వెళ్ళు. లేదంకిల్, ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు, అందుకే లీవ్ పెట్టాను. అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. రే, కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి. సరే నాన్న. నాన్న ఏంటి నాన్న, ఊరికి వెళ్తున్నారు, ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు? ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా, ఒక 10 రోజులు వచ్చుకో నాన్న, వచ్చేస్తాను. ఏం అక్కర్లే, పుష్కరం తర్వాత రాజాలు. చూడమ్మా, నువ్వు వాడిని నమ్మకు, నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో, మేము త్వరగా వచ్చేస్తాం. వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నాన్న, అల్లరి చేయకు, అమ్మ చెప్పింది విను. టాటా. దీంట్లో కరెక్ట్ అయి చూద్దాం ఏమైందన్నా. హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళి అప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ, రే చిన్నాన్న వచ్చాడు, హలో చెప్పు. చిన్నాన్న, నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ. రే శాండీ మామకు హాయ్ చెప్పు. ఏంటి శాండీనా, నా పేరు ర్యాండీ. రే ర్యాండీ మామకి హలో చెప్పు. ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజిని. గజనీనా, ఏంటి పేరు తేడాగా ఉంది. ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడనయ్య. ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను, కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులా ఉన్నాడు. ఎలా ఉన్నారు? యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకొస్తాను, సరేనా? దీంట్లో కరెక్ట్ అయి చూద్దాం. సరే, బిడ్డ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? బిడ్డను చూసుకునే అమ్మాయి. ఏమ్మా, అల్లుడేంటి అదోలా మాట్లాడుతున్నాడు? అతను ఇలాగే మాట్లాడతాడనయ్య. అసరే, అతను ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అవన్నీ ఎందుకు అడుగుతారన్నయ్య, అతనింకా అరియర్సే పూర్తి చేయలే, ఉద్యోగానికి ఏం వెళ్తాడు? ఏం చెప్తున్నావమ్మా? అన్నిట్లోని కేర్లెస్నెస్, మతిమరుపు, లైఫ్ లో సీరియస్నెస్సే లేదు. చూడన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు. ఓ, వేస్ట్ క్యాండిడేటా. ఓల్ నాన్న, వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఏం అడగరా? వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు, వీళ్ళ మార్పే రావటం లేదు. పాపం వీడి కోసం కాశీ రామేశ్వరం వెళ్లారు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, ఏకంగా కైలాసానికి చేరుకోవాల్సిందే. నువ్వు నాతోరా. ఏమంటుంది మీ సిస్టర్? నీ గురించి తన గొప్పగా చెప్తోంది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, బయలుదేరు. మాట వరుస కూడా ఉండి భూంచేసి వెళ్ళండి అని చెప్పవా? రేయ్ బ్రాందీ మామ వెళ్ళిపోతున్నారు, టాటా చెప్పు. బ్రాందీనా? బ్రాందీ కాదు, విస్కీ కాదు, నా పేరు ర్యాండీ. నాట పట్టిస్తున్నాడనయ్య. అన్ని తమాషాలేనా? రేయ్ గజని, అదే రాహుల్, బ్రాందీ మామ. అయ్యో, ర్యాండీ మామని బయలుదేరుతున్నాను. వెళ్తున్నాను, వెళ్తున్నాను. ఏ ఫ్యామిలీరా బాబు, ముందెళ్ళి 2 రౌండ్లు వేయాలి. శివ, ఒక పేరు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? అను, ఆడికి ర్యాండీ అని ఎవరు పేరు పెట్టాడు? ఆయన పేరు రత్నవేల్, మేము షార్ట్ గా ర్యాండీ అని పిలుస్తాం. అయితే ముకుల్ దేవ్ అని పేరుంటే ముడ్డి అని పిలుస్తారా? ఛీ, నువ్వు మారునే మారు. సరే సరే, కూడా సెన్స్ లేదు. ఓల్ నన్న, మనం ఆడుకుందా? పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ దోశ కావాలా వద్దా? ఆకలి వేస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు?
అబ్బే అదేం లేదు. నేను అడగడా శివ? అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా? స్కూల్ లైఫ్ లో ఎల్కేజి చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తుందా? నడవరా. ఏయ్, నాకు స్కూల్కి వెళ్ళడమే నచ్చదు. అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్ లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి, ఐ లవ్ యు. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎరుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా. నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం. ఎట్ వెళ్ళిపోయింది? ఇదో కొడుతు. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ ఏయ్ ఏయ్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ ఏయ్, అబ్బా కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న? క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్, నన్ను కనుకో, కనిపెట్టేసావు. అమ్మతో దాగుడు ముసలాడదామా? దా దానన్నా. శివా, పొత్తున్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? హలో, సంధ్యా హియర్. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? నీకు నైటే చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని. ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ అటెండ్ చేశాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు. నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. అల్లుడు, పెట్టాడ్రా ఫిట్టింగ్. ఎవర్రా మహేష్? ఎవర్రా మహేష్?